ఆత్మ అవ్యక్తమైనది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇది దేహి, ఆత్మ అవ్యక్తమైనది, అనూహ్యమైనది, వికారరహితమైనది అని చెప్పి, ఒకసారి మీరు దీని గురించి తెలుసుకుంటే భౌతిక శరీరం కోసం దుఃఖించవలసిన అవసరం లేదని అంటారు. ఇంకా పుట్టుకకు ముందు అన్ని జీవులు అవ్యక్తంగా ఉంటాయని, పుట్టుకకు చావుకు మధ్యే వ్యక్తమవుతాయని, తిరిగి మరణించాక అవ్యక్త అదృశ్యమవుతాయని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు. అనేక సంస్కృతులు దీనిని వివరించటానికి సముద్రము అలల పోలికలిస్తాయి. సముద్రం అవ్యక్తాన్ని సూచిస్తే అల వ్యక్తాన్ని సూచిస్తుంది. సముద్రం నుంచి అలలు అనేక పరిమాణాలు, ఆకారాలు, తీవ్రతలతో కొంతకాల పరిమితి కోసం మాత్రమే వ్యక్తమవుతాయి. చివరికి అలలు అవి పుట్టిన సముద్రంలోనే కలిసిపోతాయి. వ్యక్తమయ్యే అలలను మాత్రమే ఇంద్రియాలు తెలుసుకోగలవు. అలాగే ఒక విత్తనానికి చెట్టుగా ఎదిగే సామర్థ్యం ఉంటుంది. విత్తనంలో చెట్టు అవ్యక్త రూపంలో ఉంటుంది. అది మొలక రావడం మొదలవగానే వ్యక్తమవటం మొదలు పెడుతుంది. చివరికి అది అనేక విత్తనాలను ఉత్పత్తి చేసి మరణిస్తుంది. ఇంద్రియాలు తమ పరిమితమైన సామర్థ్యంతో తెలుసుకోగల వాటిని వ్యక్తం అంటాము. ఆధునిక యుగంలో మన ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని సాంకేతిక పరికరాలు కూడా వచ్చాయి. సూక్ష్మదర్శిని, దూరదర్శిని వంటివి కళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచేవి. ఎక్స్రే పరికరము వివిధ పౌనఃపున్యాల కాంతిలో వస్తువులను చూసేందుకు కంటికి సహకరిస్తుంది. ఇది ఆత్మ అనూహ్యమైనదని శ్రీకృష్ణుడు అంటారు. అంటే సాంకేతిక పరికరాల సహాయంతో అయినా మన ఇంద్రియాలు దాన్ని తెలుసుకోలేవు. మెదడు అనేక ఇంద్రియాల సమ్మేళనమే కనుక దానికి అవ్యక్తాన్ని తెలుసుకునే సామర్థ్యం లేదు. మన అందరిలాగానే అర్జునుడు తనను తాను భౌతిక దేహంతో గుర్తించుకుంటాడు. ఎందుకంటే అతనికి అంతకు మించిన అనుభవము, ఆలోచన, అవగాహన లేవు. అవ్యక్తాన్ని గురించిన జ్ఞానోదయం కలిగించి తద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడి ఆలోచనలో ఆదర్శమైన మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అర్జునుడి వంటి మేధావికి ఇది అర్థం చేసుకోవటానికి స్వయాన భగవానుడి అవసరం వచ్చింది. ఇక మనం దీనికి అతీతులం కాదు కదా.